హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చురుకుగా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రాయలసీమతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ఈ 8 జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీగా నమోదవుతున్నాయి వర్షాలు. ముఖ్యంగా రానున్న 2 రోజుల పాటు రాయలసీమలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సహా తమిళనాడు వద్ద తీరాన్ని తాకినటువంటి ఈశాన్య ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దాదాపుగా అనంతపురం మొత్తం నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి నీట మునిగింది. రికార్డు స్థాయిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో. రానున్నటువంటి 4 రోజుల పాటు వర్షాలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఈ వర్షాలు కోస్తాంధ్ర జిల్లాలకు విస్తరిస్తాయి. నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, అర్బన్ ప్రాంతాలు, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఉత్తరాంధ్ర, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల మీద అల్పపీడన ప్రభావం ఉండనుండి ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముఖ్యంగా మధ్యాంధ్ర వద్ద తీరాన్ని తాకడంతో గుంటూరు, కృష్ణా, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షాలు మొదలవుతాయి. రాత్రి సమయానికి వర్షాలు మరింతగా పెరుగుతాయి. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం అటవీ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే క్రమక్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయి. దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.